ఏమీ చెయ్యలేవు దీపా. నీ చాప్టర్ క్లోజ్. హనీమూన్ ఎక్కడ తెలుసా? స్విట్జర్లాండ్ లో. వచ్చే నెల 16 బుక్ చేశాను కార్తీక్. అప్పటికి దీప కార్యక్రమాలన్నీ పూర్తయిపోయి 10 కూడా అయిపోతుంది. ఇదంతా సులువుగా వదిలేలా లేదు. ఎలా పంపించాలి దీన్ని? మౌనిత మళ్ళీ ఇక్కడికి రాకుండా ఏదో ఒకటి చేయాలి. అప్పుడే దీప మనశ్శాంతిగా ఉంటుంది. వారం రోజుల్లో ఖేల్ కథం, దుకాణం బంద్. కాబట్టి దీప కోసం తాపత్రయ పడకుండా మన పెళ్ళికి ప్రిపేర్ అవ్వు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. దీపా, ఏమైంది? డాక్టర్ బాబు. ఏమైంది దీపా? భయంగా ఉంది డాక్టర్ బాబు. జీవితంలో మొదటిసారి భయపడుతున్నాను. దీపా, ఇప్పుడు ఏమైంది? ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పాను కదా. ఎలా ప్రశాంతంగా ఉండగలను డాక్టర్ బాబు? మౌనిత చేష్టలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. మౌనిత మాటలే చెవిలో మారు మ్రోగుతున్నాయి. మీరు నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా భయపడలేదు. నా ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా ఇంత భయం లేదు. కానీ మౌనిత గుర్తొస్తున్న ప్రతి క్షణం భయంతో గుండె వణికిపోతుంది. దీపా, మౌనిత సంగతి తెలిసిందే కదా. నిన్ను భయపెట్టడం, బాధపెట్టడమే తన లక్ష్యం. ఇప్పుడు చేసే పనులన్నీ అందుకోసమే. నువ్వు వాటిని పట్టించుకుంటే ఇంకా భయపెడుతుంది. అయినా ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు మౌనిత చేష్టలకి భయపడుతున్నావా? బ్రతుకుతానన్న ఆశ ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని డాక్టర్ బాబు. కానీ ఇప్పుడు దీపా, ఏడవకు. ఏం కాదని చెప్తున్నాను కదా. లేదు డాక్టర్ బాబు, నేను పోయాక కూడా ఈ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మౌనిత సామాన్యురాలు కాదు. నేను, అత్తయ్య అందరూ ఉండగానే మీ ప్రమేయం లేకుండానే మీ బిడ్డకు తల్లయింది. ఇప్పుడు మీరు దాంతో కలిసిన ఫోటోలు అవి చూపించి నిజంగా మీ భార్య అని నిరూపించుకుంటే చట్టపరంగా మిమ్మల్ని ఇరికించి అదన్నట్టుగా ఈ స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళిపోతుందనేది నా భయం. నేనుంటే ఏదోలాగా ఎదుర్కొనేదాన్ని డాక్టర్ బాబు. నా తర్వాత మీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలంటే. దీపా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎప్పుడు అదే మాట? లేకపోతే ఇంకేం మాట్లాడను డాక్టర్ బాబు. నాకేమైనా పోవడం సరదాగా ఉందా? నాకు బ్రతకాలనే ఉంది. బతికించండి, మీతో కలిసి 100 కాదు 1000 బ్రతకాలనుంది. నన్ను బ్రతికించండి డాక్టర్ బాబు. కానీ నాకు అదృష్టం లేదు డాక్టర్ బాబు. తింతే అది మీ రాతల్ని మార్చకూడదు. మౌనిత మీ జీవితంలోకి వచ్చేలా చేయకూడదు.
ఏదో ఒకటి చేయాలి డాక్టర్ బాబు, ఏదో ఒకటి చేయాలి. ప్రతి క్షణం నిన్ను కోరుకునే కోరికే. నా కొడుకు కోడలంటూ ఉంటే కనీసం ఏ రోజైనా కనపడేలా చెయ్యి. రాత్రంతా జర్నీ చేసొచ్చాను, నిద్ర పట్టలేదు. కాఫీ తాగాలి, పాలు చేయలేదు. దీపా, అత్తయ్య, అత్తయ్య, దీపా వచ్చావా? ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, అసలు మళ్ళీ చూస్తానా లేదా అనుకున్నాను. కానీ ఆ దేవుడు మా మొర ఆలకించాడు. ఇన్నాళ్ల మా నిరీక్షణ వృధా కాలేదు. నువ్వు బతికే ఉన్నావు, తిరిగొచ్చావు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారే? ఏమైపోయారే? ఎక్కడే వాడు కార్తీక్? ఎక్కడా? చెప్తాను, మెల్లగా మాట్లాడండి. పిల్లలు లేస్తారు, మళ్ళీ నన్ను చూస్తారు. ఏం మాట్లాడుతున్నావే? ముందు నువ్వు లోపలికి రా. అత్తయ్య, ఇప్పుడు కాదు, ముందు మీతో చాలా మాట్లాడాలి, తర్వాత వస్తాను. తర్వాత రావడం ఏంటే? అంటే పిల్లలకి కనిపించకూడదు అనుకుంటున్నావా? వాళ్ళు మీకోసం ఎంత తపిస్తున్నారో తెలుసా? సౌరి అయితే ఆ రోజు మీకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉంది. హిమ వచ్చాక వాళ్ళిద్దరూ కలిసి రోజంతా పిచ్చి వాళ్ళలా మీకోసం రోడ్ల మీద పడి వెతుకుతూనే ఉన్నారు. తెలుసు అత్తయ్య, నాకు అన్ని తెలుసు. తెలుసా? అవును, తెలిసే ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఏంటికి ఎలా రాగలుగుతావు? అయితే మేము రావడం, మీకోసం వెతకడం అన్నీ నీకు తెలుసు కదా. మాకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నావు కదా. మేమంటే నీకు ప్రాణం, పిల్లలే నీ సర్వస్వం. అయినా మాకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆలోచిస్తుంటే భయం వేస్తుంది దీపా.
నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? కార్తికేడి వాడు బానే ఉన్నాడు కదా, ముందు ఆ విషయం చెప్పు. అత్తయ్య, మీ అబ్బాయి గురించి కంగారు పడకండి, ఆయన బానే ఉన్నారు. ఎక్కడే వాడు? వాడు ఎందుకు రాలేదు? అంటే నేను వస్తున్నట్టు డాక్టర్ బాబుకి తెలియదు అత్తయ్య. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. కార్తిక్కి చెప్పకుండా నువ్వు ఒక్కదానివే రావడం ఏంటే, వాడెందుకు రాలేదు? చూడు దీప, ఇన్నాళ్ళు మీరు కనిపించక టెన్షన్ పడ్డాం, ఇప్పుడు కనిపించి కూడా ఆ టెన్షన్ ఇంకా ఎక్కువయ్యేలా చేయకు. ముందు నన్ను కార్తిక్ దగ్గరికి తీసుకువెళ్ళు. రా అత్తయ్య, తీసుకెళ్తాను, కానీ ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట ఇవ్వాలి నీకు? ఏమైందే? అత్తయ్య కంగారు పడకండి, నేనేం చేసినా అంత మంచికే అని నమ్ముతారు కదా. ఇన్నాళ్ళు నేను రాకుండా ఉన్నానన్నా, ఇప్పుడు వచ్చానన్నా, మాట ఇమ్మని అడుగుతున్నానన్నా, అదంతా మన మంచికే. మాటివ్వండి అత్తయ్య. సరే, మాటిస్తున్నాను. నువ్వేం చేయమన్నా చేస్తానని మాటిస్తున్నాను. కానీ జరిగిందేంటో చెప్పు దీప. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవే. చెప్పడం కాదత్తయ్య, నేనే వెళ్ళి తీసుకొస్తాను. కానీ తర్వాత మీరిచ్చిన మాట తప్పకూడదు. అలాగే నేను వచ్చినప్పుడు నేను వచ్చినట్టు ఇప్పుడప్పుడే పిల్లలకి చెప్పకండి. వెళ్ళొస్తాను అత్తయ్య. ఆగవే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇన్నాళ్ళు మీరు ఉన్నారా లేదా అని ఊరంతా మీకోసం తిరిగి, మీకోసం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఇంటిల్లి పాది పిచ్చి వాళ్ళమైపోతే, పొద్దున్నే వాకిట్లోకి వచ్చి అర్థమయ్యి కానట్టుగా ఏదో చెప్పి, ఎవరో పక్కింటి వాళ్ళు పలకరించినట్టుగా పలకరించి వెళ్ళిపోతానంటే ఎలా వదిలేస్తాననుకున్నావే? అత్తయ్య మాట్లాడుకు. ఇన్నాళ్ళు ఏం జరిగిందో, మీరెందుకు రాలేదో, నా కొడుకు ఎక్కడున్నాడు అన్న విషయాలు తప్ప తప్పించుకోవడానికి ఏం మాట్లాడినా ఊరుకునేది లేదు చెప్తున్నా. అత్తయ్య అవన్నీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఎందుకు మాట్లాడకూడదు? ఏ మీ గురించి మాకు తెలియకూడదా? తెలుసుకునే హక్కు మాకు లేదా? లేకపోతే ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే శక్తి మాకు లేదా? అసలు ఏమున్నా ముందు నాతో పంచుకునే నువ్వు ఈరోజు నా దగ్గర ఇలా దాచి మాట్లాడుతుంటే నిజంగా భయమేస్తుంది దీప. ఏం జరిగిందో చెప్పవే. నాతో రండి.